సమావేశం జరుగుతుంది. 55 అంశాలపై పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? భవాని, ఏదైతే తిరుమల అన్నమయ్య భవనంలో కూడా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఈ రోజు 11 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం కానుంది. దీనికి సంబంధించి నూతనంగా ఏర్పడిన పాలక మండలి సభ్యులందరూ కూడా హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా పాలక మండలి సమావేశానికి కొంతమంది మాత్రమే హాజరయ్యే పరిస్థితి. ఏదైతే కోవిడ్ కారణంగా కూడా చాలా వరకు బోర్డు సభ్యులు రాలేదు. వారంతా కూడా జూమ్ ద్వారా కూడా మీటింగ్ లో పాల్గొనే పరిస్థితి అయితే ఉంది. ఈసారి మాత్రం పాలక మండలి మొత్తం సభ్యులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు 55 అంశాలపై కూడా పాలక మండలిలో చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. మార్కెటింగ్ విభాగానికి సంబంధించి ప్రధానంగా కొనుగోళ్లు, అంటే స్వామివారికి సేవలకు, అంటే అక్కడ ఉపయోగించే నైవేద్యాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కొనుగోళ్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అలాగే గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా ఘాట్ రోడ్లో తీవ్ర ఇబ్బంది ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. భారీ పండరాళ్లు కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డు పై శాశ్వత పరిష్కారంగా కూడా రోడ్డు నిర్మాణం ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కళ్యాణకట్టలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచే విషయం పైన కూడా గతంలోనే కమిటీ వేశారు. దీనిపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అలాగే తిరుమలలోని పలు రెస్టారెంట్లకు కోవిడ్ కారణంగా కూడా మరో 2-3 సంవత్సరాలు కూడా కాలపరిమితి పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆలయాలకు సంబంధించి పొరుగు రాష్ట్రాల్లో కట్టే ఆలయాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా జనవరి 12-13 వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, అలా దర్శనాలు ఏ విధంగా కల్పించాలనే దీని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతాయి. మొత్తం మీద పాలక మండలి సమావేశం ఈ రోజు 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన, అలాగే టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. భవాని, థ్యాంక్ యూ రమణ. పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని